రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎండిఆర్ యువసేన ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో పటాన్చెరు టౌన్ లో పేదలకు కూరగాయలు నిత్యావసర సరుకులు శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేశారు. ఎండిఆర్ యువసేన ప్రెసిడెంట్ మధు మాట్లాడుతూ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి పేదలకు నిత్యావసర సరుకులతో పాటు ఏదో విధంగా సహాయపడుతూనే ఉన్నామని ఇక ముందు కూడా ఇలాగే సహాయం చేస్తామని ఆయన అన్నారు. అక్కడ ఇండ్ల దూడు ఉంటుంది మల్ల దూడు పెట్టకూడదు గల్లీ నుండి వస్తున్నాం. ఇక్కడ ఇంకోసారి వాయిస్ ఇప్పిద్దాం. చెప్పండి. పటాన్చెరు పట్టణంలో ఏదైతే మనకి ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయో, ఇది మనకు భారతదేశంలో మార్చి 22వ తారీఖు నుంచి మన ఏదైతే లాక్డౌన్ కొనసాగుతుందో దానివల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు అలాగే మైగ్రేట్ వర్కర్లకు పలు కాలనీలకు చెందిన బస్తీలకు చెందిన పేదలకు కూడా మా ఎండిఆర్ ఫౌండేషన్ వాళ్ళు అడిగిన పద్ధతిలో అడిగిన రీతిలో తప్పకుండా వాళ్ళందరికీ మేము స్టార్టింగ్ నుంచి కూడా గత 26 రోజులుగా వాళ్ళకు నిత్యావసర సరుకులు బియ్యం కానీ కందిపప్పు కానీ అలాగే కూరగాయలు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో దాదాపు ప్రతిరోజు 1000-1200 కూరగాయలు అట్లా ప్రతి ఇంటికి 1-2 అనుకుంటా మేము ప్రతిరోజు సాయం చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి పౌరులు ఎక్కడైతే మనకు సామాజిక కార్యకర్తలు అందరూ తప్పకుండా ప్రతి ఒక్కరికి సేవలు చేయాలి, అందరూ ముందుకు రావాలి. అలాగే ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు ఏదైతే ఉందో సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలి, ఇంట్లోనే ఉండండి తప్పకుండా. అందరూ ఇంట్లో ఎవరిని పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టకుండా కరోనా నుంచి మనకి మనం రక్షించుకుందాం, ఇంట్లోనే ఉందాం. థ్యాంక్ యూ.